కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు మన అనకాపల్లి అలాగే మన వైజాగ్ మాస్టర్స్ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్య అతిథిగా విశిష్ట అతిథి మన ప్రకృతి ఉమా మహేష్ గారు ఆ మాస్టర్కి మనం స్వాగతం పలుకుతున్నాం ప్రకృతి ఉమా మహేష్ గారితో నాకు పరిచయం లేదు ఈ మధ్యనే సార్ గురించి తెలిసి కూడా నేను కాల్ చేసిన వెంటనే ఇమీడియట్గా అనకాపల్లి ప్రోగ్రామ్ అంటే మనకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ముందుగా సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక మాస్టర్ పిలిచినంటే అవతల మాస్టర్ ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమీ తెలియకుండా ఇమీడియట్గా నేను క్లాస్ ఇస్తున్నానండి అని అపాయింట్మెంట్ దానికి నిజంగా అద్భుతం ఒక మాస్టర్ యొక్క లక్షణాలు ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అటువంటి వారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు ఏమిటి వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ గతి ఏంటి వాళ్ళ డబ్బులున్నాయా లేదా అది మనం ఒక ధ్యానిగా మనం ఎవరు చూడకూడదు అది ఒక గ్రేట్ మాస్టర్స్ ఎలాగుంటాయో అలాగే ఉంటారు అది సో అలాగే ప్రకృతి ఉమా మహేష్ గారు యాక్చువల్గా ప్రకృతి అన్నది నాకు తెలియదు నాకంటే సర్నేమా లేకపోతే మనం నేచర్ గురించి మనం పెట్టుకున్నామా అది నాకు తెలియదు అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఏమైనా అవకాశం ఉన్నప్పుడు అలాగే ఈరోజు మనకి ఈ అద్భుతమైన ఈ అవకాశం చాలా అంటే అందరికీ రాదండి ఈరోజు సార్ వచ్చి చెప్పారు 22 ఇయర్స్ అయిందంట వైజాగ్ వచ్చి ఆయన సార్ వెల్కమ్ చెప్పుకున్నాం ఈరోజు ఓకే మన అంటే వైజాగ్ విషయం తెలియకుండానే 22 సంవత్సరాల క్రితం వచ్చి ఈరోజు అనకా వైజాగ్లో కూడా ఇవ్వకుండా అనకాపల్లికి వచ్చారు అది చాలా గ్రేట్ అది ఎందుకంటే ఎవరైనా ప్రిఫర్ చేస్తే ముందు వైజాగ్ చెప్పుకొని అనకాపల్లి చెప్తాను ఆ చుట్టుపక్కల చెప్తాను అనుకుంటారు కానీ ఈరోజు డైరెక్ట్గా మన అనకాపల్లి అనేటప్పటికి ఇమీడియట్గా మనకి ఇవ్వడం జరిగింది సో అందుకనే మనం ఏం చేస్తామంటే వైజాగ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ మాస్టర్స్ మన మాస్టర్స్ అంతా కలిపి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అందుకనే దత్తక్షేత్రంలో పెట్టుకోవడం జరిగింది దానికోసం మేము టైం కూడా తీసుకున్నాం వెన్యూ అయితే అనకాపల్లి బుక్ చేసుకున్నాము కానీ అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దత్తక్షేత్రం అయితే మనందరికీ కన్వీనియంట్ ఉంటుంది వైజాగ్ మాస్టర్స్కి అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది మనకి దత్తక్షేత్రం వాళ్ళు మనకి చింతమ దత్తక్షేత్రం వాళ్ళు మనకి చాలా మనకు రుణపడి ఉంటాం ఎందుకంటే ఒక వెన్యూ బుక్ చేసుకోవాలంటే ఈరోజు 1 లక్ష రూపాయలు అవుతున్నాయండి ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు అవుతుంది తక్కువ లేకుండా అటువంటిది మనకి అడిగిన వెంటనే కూడా మన ఆంజనేయ రాజు గారు లేకపోతే మన ఇందిరాలక్ష్మి గారు మనకు ఆ కోఆపరేట్ చేశారు కోఆపరేట్ చేసి ఇమీడియట్గా మన వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈరోజు అంటే మనం యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్కే మనం పిలుచుకోవడం జరిగింది సో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ 10:30 లోపు వచ్చిన వాళ్ళందరికీ భిన్నంగా ఆలోచించి బుక్ సార్ ఫ్రీగా ఇచ్చారు దానికి కూడా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో అలా ఇంకా ఎవరికైనా బుక్ రాలేదనుకుంటే ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి ఎవరైనా ఒక ఫ్యామిలీకి ఒకటే బుక్ తల్లి పిల్ల వచ్చినా కూడా ఎవరికి లేదు ఒకరికే బుక్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే బుక్స్ అనేది అది 250 రూపీస్ కాస్ట్ $10 అండి సో ఆ కాస్ట్ బుక్ని కూడా సార్ మనకి మనందరికీ ఫ్రీగా ఇచ్చారు చాలా అద్భుతం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఎవరైనా రాకపోయి ఉంటే అవకాశం ఉంటే మా దగ్గర ఉండి ఉంటే సార్ చేతి ఇప్పిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మన వర్మగారు శ్రీనివాస వర్మగారిని కూడా డయాస్ మీద ఆహ్వానించుకుంటున్నాం అండి పెద్దలు మన రేవతి గారి అంటే శ్రీనివాస వర్మ గారి వైఫ్ రేవతి గారు రెండు సార్ ఓకే కూర్చోండి సార్ థ్యాంక్ యూ వెల్కమ్ ఒక రెండు ముక్కలు శ్రీనివాస వర్మ గారు కూడా సార్ గురించి తెలిసింది చెప్తే మేము ఆనందిస్తాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రకృతి ఉమామహేశ్వర గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి జనరల్గా మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు అంతా ఒకేసారి నేర్చుకోలేమండి స్టెప్ బై స్టెప్ అంటే ఒక కొంతకాలం అయిన తర్వాత ఆ పొందిన అనుభవంతో ఇంకొద్దిగా దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేసుకునే ఇది ఉంటుంది అలా స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ అవుతాం అయితే నేను ఎక్కువ బుక్స్ చదువుతాను భిన్నంగా ఆలోచించే బుక్ ఆల్రెడీ నేను ఇంతకుముందే చదివానండి అది
अच्छे अब दालूका इधी डे बै डे आलोचन अला मारत वचनाई इप्ड नैन एला आलोचि नाकते नचुतो अदे ना तरवा नाकते अस्त अदेड़ता अटे मेकोनी माटा का जीवन यह मध्य नैन डिसाइड अदे आ रूटना अच्छे को इंसीडेंस एंटे भिन्न आलोचे बुक्टे अड़ू ना ने आलोचि अभी बुक् टाइट चूँगी नैन पार्ट टू इतनी करेक्ट इन सार चत इच्छार अभी सो थैंक यू सर सो इंको कलातीत लेकिन सारे इंका क्लास मोदी पड़ते बहुत ना अभिप्रा अवकाश कृतज्ञता थैंक यू नु पिलना वचान डयास की चपाल कुतूहल सार प्रोग्रम 20 डेस् बैक फिस्टी अब जीके गार इकड़ नीचार पीलि उमा महेश गार प्रकृति उमा महेश गार నేను అసలు కొత్తగా ఆలకిచ్చాను పేరు యూట్యూబ్లో అన్నీ చాలా ఉన్నాయట నేను ఎప్పుడు అవన్నీ చూడలేదు నా వర్క్లో నేను సార్తో బిజీగా ఉండడం అలా అయిపోయింది ఈ షెడ్యూల్ అంతా ఒకరోజు ఆయన గాలి ఆ రోజంతా కూడా ఆయనకి ఏం చూపించాలి ఎలా చేయాలి నేను ప్లాన్ చేసి చెప్తాను దాన్ని నువ్వు ఆచరించడం ఆయన తీసుకెళ్ళమని చెప్పారు అప్పుడు భిన్నంగా ఆలోచించు అనే టైటిల్ ఇది ప్లేయర్ వచ్చింది ప్లేయర్ వచ్చి చూశాను నేను భిన్నంగా ఆలోచించు అంటే ఆ పదంతోనే ప్రజల హృదయాల్లోకి హత్తుకుపోయారు సార్ అసలు విషయమే భిన్నంగా ఆలోచించంటే టైటిల్కే పడిపోతారు ఎవరైనా అలా పడిపోయాను నేను కూడా అయితే సార్ ఏం చెప్పారంటే నువ్వు బిజీగా ఉంటావు వన్ డే ఆయన తిప్పేసి అనకాపల్లిలో ఆయన నొప్ప చెప్పేసి నువ్వు నీ పని నువ్వు చూసుకోవచ్చు అన్నారు సార్కి మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను అనకాపల్లిలో నొప్ప చెప్పడం కాదు సార్ నేను ఆయనతో పాటు ఈవినింగ్ వరకు ఉంటాను నేను కూడా క్లాస్ క్లాస్ ఆలకిస్తానండి ఎప్పుడు నేను ఆలకించలేదు ఆయనకి చెప్పాను ఒక 2 అవర్స్ అంటే నిన్నంతా ఇక్కడ రేవలపాలెం పిరమిడ్ విజిటింగ్ చేయించాం తర్వాత విజయనగరం చెట్టి మీద పిరమిడ్ లేదా కృష్ణారెడ్డి గారు అది చూశారు ఆయన గ్రూప్ తో పాటు వచ్చారు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు బుడగట్ల పాలెంలో మత్స్యకారుల విలేజ్ అందరికీ తెలిసి ఉంటది అక్కడ 2 అవర్స్ సెషన్ జరిగింది సార్ది ఒక 56 మంది వచ్చారు అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు 4:30కి క్లోజ్ చేస్తే ఇంకొక అరగంట చెప్పండి సార్ ఇంకొక గంట చెప్పండి సార్ మేము ఉంటాం సార్ అంటే ఆయన నాకే చూస్తారు రామరాజు గారు టైం ఉందా చెప్పమంటారా మనం వెళ్ళిపోదామా ఇది మళ్ళీ ఈవినింగ్ బ్రహ్మర్షిలో కోర్ మెంబర్స్ అందరితో పాటు సార్తో పాటు సత్సంగం చేయాలని సార్ ఇన్స్ట్రక్షన్ పెట్టారు అంటే మీ అందరూ కలిసి ఆయనతో పాటు ఉండాలి అని రాత్రి అలాగే 9 గంటలకు వచ్చి 11 వరకు ఆయనతో సతీష్ గారు జ్యోతి మేడము శ్రీదేవి మేడం అందరూ మాట్లాడడం జరిగింది అంటే 2 అవర్స్లోనే ఆయన క్లాసు అంత అద్భుతంగా ఉందంటే ఈ వన్ డే అంతా కూడా నేను ఆయన యూజ్ చేసుకోవాలి ఆయన క్లాసులని ఉద్దేశంతో నేను ఈరోజంతా ఆయనతో పాటే ఉంటాను అంటే అంత బాగా హత్తుకుంది భిన్నంగా ఆలోచించండి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ ఉంటుంది క్లాసు ఎవరు మిస్ అవ్వద్దు సెల్ ఫోన్లన్నీ ఆపేసేయండి చక్కగాన సైలెంట్ మోడ్లో పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది క్లాసు నేను కూడా వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఎంతమంది ఇక్కడ ఆల్రెడీ భిన్నంగా ఆలోచించి వీడియోస్ చూడడం కానీ బుక్ చదవడం గాని జరిగిందండి ఆల్్రెడీ ఓ చాలా మంది నేను తెలుసు ముందే మేడం మీరు ఎక్కడైనా కూర్చోండి సో ఆల్్రెడీ నా ఇంట్రడక్షన్ కొత్తగా అవసరం లేదన్నమాట సో థాంక్యూ వెరీ మచ్ సార్ ఎవరో తెలియదు నాకు ఓపెన్లీ స్పీకింగ్ ఇందాక అన్నట్టు నేను ఎవరో ఆయనకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు మొన్న సడన్గా విజయవాడ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తా అన్న మెసేజ్ పెట్టారు సార్ క్లాస్ కావాలని మామూలుగా ఒక 2 నెలలు 6 నెలలు వెంటపడితే కూడా నేను క్లాస్ టైం ఇవ్వను ఓపెన్లీ స్పీకింగ్ నాకు అసలు క్లాసులు చెప్పడం ఇష్టం ఉండదు బలవంతంగా పిలిచారని తప్పనిసరి పరిస్థితుల్లో క్లాసెస్కి వెళ్తూ ఉంటాను కానీ ఈయనెందుకు అడిగిన వెంటనే ఓకే సార్ అలాగే సార్ ఎస్ సార్ అని ఆయన ఏం మాయ చేశారో నాకు తెలియదు ప్రకాష్ గారు క్లాసులు చెప్పడం అనేసి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దాటిపోయింది ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ అమెరికాలో ఉంటూ క్లాసెస్ చెప్తున్నా అక్కడ కొత్త వాళ్ళు కదా అని 2 మంత్స్ బ్యాక్ ఇండియా విజిట్ కోసం రావడం జరిగింది సరే అందరు పిలుస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నా
सो थैंक यू वेरी मच सर मेरे माय चेसिनंदुकु नन्नु अनकापल्ली प्रकाश गारु एदो माय चेसारु सो भिन्नंगा आलोचिंचु देनिकोसमंडि मामूलुगा वीडियोस ऑलरेडी विन्न वाळ्ळु భిన్నంగా ఆలోచించడం దేనికోసం ఎందుకు భిన్నంగా ఆలోచించాలి బుక్ ఒకవేళ మీరు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బుక్ ఇచ్చాం కదా కింద ఉంటది ఒక లైన్ ఒకసారి చూడండి భిన్నంగా ఆలోచించు ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి రైట్ ఆనందంగా ఉండాలి మనమందరం కూడా మనందరం ఏం చేస్తున్నాం అంటే జీవితంలో చాలా సాధిస్తున్నాం మనం అనుకున్న ఎన్నో విషయాలు సాధిస్తా ఉన్నాం దేని కోసం అండి సాధించడం ఆ ఆనందం కోసం అవునా కదా మనం ఏది చేసినా ఏమి చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా ఉదాహరణకు పెళ్లి చేసుకుంటాం దేని కోసం అండి సార్ ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకునేవాళ్ళు ఉన్నారా ఉన్నారు ఎవరైనా నేను కూడా పెళ్లి చేసుకున్నా దేని కోసం పెళ్లి చేసుకుంటారండి ఆనందం కోసం మరి ఆనందం వచ్చిందా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారుగా అన్ని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఆస్తులు పాస్తులు అందము చందము ఆ ఆరు అడుగులు ఉన్నారా ఏడు అడుగులు ఉన్నారా అన్ని చెక్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా మరి ఎందుకు ఆనందం రాలేదు ఆనందంగా ఉండాలని అన్ని రకాలుగా అన్ని చెక్ చేసుకొని చేస్తున్నాం బాగుంది కానీ ఆనందం పోయింది పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసిన ప్రతి మగోడు ప్రతి మనిషి చెప్పేదంటే పొరపాటున కూడా పెళ్లి చేసుకోక అసలు చేసుకోవద్దండి కానీ ఆ పెళ్లి చేసుకున్నాడేమో చేసుకుంటే ఆనందంగా ఉంటుందని వెళ్తా ఉంటాడు చేసుకున్నాడేమో చేసుకోకండి పొరపాటున చేసుకోకండి పొరపాటున చేసుకో నేను కూడా అలాగే చెప్పేవాడిని మొదట్లో సరే ఉద్యోగం సరే దానికంటే ముందు మన ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తాం ఉద్యోగం దేనికోసం సార్ దానికి కూడా ఉద్యోగం చేస్తే ఏదో డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఏమొస్తుంది ఆనందం వస్తుంది డబ్బులు వస్తే మనం ఏదో కొనుక్కోవచ్చు మంచి షర్ట్ కొనుక్కోవచ్చు మంచి ప్యాంట్ కొనుక్కోవచ్చు లేదంటే ఇంకేదో ఇల్లు కొనుక్కోవచ్చు లేదా మంచి వసతి ఉంటుంది టెన్షన్ ఉండదు అనుకొని ఉద్యోగంలో చేరతాం ఉద్యోగంలో చేరిన రోజు నుంచి టెన్షన్ మొదలైపోయి చేరకముందు హాయిగా గాలి తిరగడం ఎంత అంత బాగుంటుందో చేరకముందు గాలి తిరగడంలో చాలా హాయి ఉండదు ఉద్యోగం ఒక్క ఉద్యోగం ఒక్క అవకాశం అని మన అందరి ఉద్యోగాల కోసం ట్రై చేసి ఉద్యోగంలో చేరిన రోజు నుంచి ఏడుపే అన్నా కదా ప్రైవేట్ ఉద్యోగం ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ప్రైవేట్ ఉద్యోగం మేలు లేకుంటే అది ఉంటే ఇది మేలు ఇది ఉంటే అది మేలు మొత్తానికి ఉద్యోగం చేరాం ఉద్యోగంలో కూడా ఆనందం లేదు మంచి ఇలా పెద్ద ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని అప్పు చేసో లేకుంటే హౌసింగ్ లోన్ లేకుంటే అది చేసి ఇది చేసి ఒక కోటి రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకొని ఇప్పుడు మినిమం కోటితో స్టార్ట్ అవుతుంది అనుకుంటా కదా 10 లక్షలు 20 లక్షలు పోయింది మినిమం ఒక 70 లక్షలు 80 లక్షలు కోటి మా హైదరాబాద్లో అయితే 70 నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ గురించి నాకు తెలియదు సో 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు పెట్టి హౌసింగ్ లోన్ పెట్టి డబ్బులు లేకపోయినా ఇల్లు కొనుక్కుంటున్నాం కొన్న తర్వాత అసలు కథ మొదలవుతాయి ఊడ్చుకోలేక ఈఎంఐ కట్టలేక ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు ఆ పోయే ఉద్యోగం నుంచి మళ్ళీ హౌసింగ్ లోన్ కట్టడానికి ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న కదా చాలామంది లోన్ కట్టడానికి ఉద్యోగం చేస్తారు వేరే దారి లేదు ఈఎంఐ కట్టాలి చచ్చిపోయిన తర్వాత కట్టాలి ఆ ఈఎంఐ చచ్చిపోయిన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు కానీ పోదు అందుకే నేను ఇల్లు కొనుక్కోలే ఎందుకంటే అది ఇంకొక 30 ఏళ్ళు కట్టాలన్నారు నేను 30 ఏళ్ళు నాకేం తెలుసు ఉంటానో తెలియదు ఉండనో తెలియదు ఆ 30 ఏళ్ళ వరకు కడుతూనే ఉండాలా ఎందుకు వచ్చినా బాధ లేని ఇల్లు కొనుక్కోలే ఏదో ఒకటి ఇల్లు ఉంటే చాలు ఇల్లు ఉండడం ఆనందం కోసం మనకు ఏంటంటే సొంతం ఇల్లు కావాలి సొంతం ఇల్లు వచ్చేసింది దాన్ని రిపేర్ చేసుకోలేక దాన్ని తుడుచుకోలేక అతి ముఖ్యంగా లేడీస్కి మొదటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది రెంట్ ఇల్లు అనుకోండి ఎట్లయినా పట్టుకోవచ్చు ఈ ఇల్లు కావద్దు ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు కావద్దు ఇంకొక ఇల్లు అతి ముఖ్యంగా కొత్త ఇల్లు వచ్చిందా ఇంకా దాని మెయింటెనెన్స్ అంతా లేడీస్ వాళ్ళ సాగు కోసమే వచ్చినట్టు ఉంటుంది నా లాంగ్వేజ్ కొద్దిగా కర్నూలు లాంగ్వేజ్ కర్నూలులో పుట్టి పెరగడం వల్ల మీకు మరి సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు పర్వాలేదా అదంతా కర్నూలు తెలంగాణ అక్కడక్కడే తిరిగి ఇక్కడికి వచ్చి 2002లో లాస్ట్ వచ్చింది నేను అనుకోకుండా అరకు వచ్చి ఇలా వచ్చి ఒక 2 గంటలు క్లాస్ తీసుకుని వెళ్ళాను అదే లాస్ట్
ఇండియా అంతా తిరిగాను కానీ ఇటు సైడ్ రావడానికి నాకు అవకాశం రాలే. ఇక్కడ జీకే గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ డాక్టర్ గోపాలకృష్ణ గారు మేమంతా చిన్నప్పుడు ఫ్రెండ్స్. 95 ఆ టైంలో ఒకే టైంలో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఆయన మెడిసిన్ చదువుతున్నాను. ఆ టైంలో పతిసార్ దగ్గర ఇద్దరం ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఈ ఏరియాలో ఆయన ఉండడం వల్ల నంద గారు, జీకే గారు అంతా మేధావులంతా ఇక్కడ ఉండడం వల్ల నేను నాకు రావడానికి అవకాశం రాలేదు, వచ్చే అవసరం రాలేదు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా మేము అందరం ఒకటేసారి స్టార్ట్ చేసాం. సో మనందరం ప్రతిదీ ఆనందం కోసమే ట్రై చేస్తున్నాం. మంచి స్కూల్ చేరుతాం ఆనందం కోసం, మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే ఆనందం కోసం, ఇక్కడికి వస్తాం క్లాస్కి దేనికోసం అండి? ఏదన్నా ఆనందం దొరుకుతుందేమో అని. ఇక్కడ ఎవరో వస్తున్నారు, ఎవరు వస్తున్నారో తెలీదు, కానీ ఏదైనా చెప్తాడేమో, దానివల్ల ఇంతైనా ఆనందం రాకపోతుందా? ఆ గుడికి పోతాం, ప్రశాంతంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటే కొద్దిగా ఆనందం రాకపోతుందా? ఇంతైనా కొండెక్కుతాం, ట్రెక్కింగ్ చేస్తాం, ఏదో ఏదో చేస్తుంటాం, చివరికి తెలిసి కానీ తెలియక కానీ మన లక్ష్యం అంతా ఆనందం చుట్టే నడుస్తుంది. కానీ మనం అనుకుంటాం మనం వేరే దానికోసం ట్రై చేస్తున్నాం అని. మరి ఆనందంగా ఉండకూడదని ఎవరైనా చెప్పారేంటి? ఆనందంగా ఉండకూడదని ఎవరు చెప్పలేదు కదా. మరి ఎందుకు మరి ఆనందంగా ఉండడం లేదు? మనం ఎందుకు ఆనందంగా ఉండడం లేదు? మనము మనకు వచ్చిన సమస్య అంతా ఏంటంటే బయట సమస్యలు లేవు. మనకు భర్తతో సమస్య కాదు, భార్యతో సమస్య కాదు, ఆఫీస్తో సమస్య కాదు, ఇంకేదేదో సమస్యలు కాదు. మన సమస్య అంతా మనం కొన్ని కండిషన్లు పెట్టుకుంటాం, ఇలా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అని. మన ప్రాబ్లం అంతా మన కండిషన్లు. సో మన ప్రాబ్లం అంతా ఏంటంటే భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, ఇంకెవరో కాదు, ఇంకెవరో కాదు, మనమంతా బయట ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటూ ఉన్నాం. ప్రాబ్లం అంతా అక్కడే ఉంది. బయట ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఆనందంగా లేను, బయట నా భర్త నేను అనుకున్నట్టుగా లేడు, మహేష్ బాబులాగా లేడు, నాలాగా ఉన్నాడు, ఏడ్చాల పెళ్లి చేసుకుంటే మహేష్ బాబు లాంటి వాడినే పెళ్లి చేసుకోవాలని కలలు అంటూ ఉంటాం. కానీ ఎవడో నా లాంటి వాడు దొరుకుతారు, ఏం చేయాలా? చీ, తప్పదు, అమ్మ నాన్న చెప్పాడు, వీడికి ఏదో మంత్రి ఉద్యోగం ఉందని, సాఫ్ట్వేర్ అని, ఇలా ఉండి డబ్బులు ఉన్నాయని, ఇంకేదో ఏదో అమ్మ నాన్న చెప్తారు, 10 రీజన్లు చెప్తారు కాబట్టి చేసుకోవాలి. వేరే దారి లేక, వేరే దిక్కు లేక తప్పని పరిస్థితులు పెళ్లి చేసుకుంటాం. మన కండిషన్ సాటిస్ఫై కాలేదు, బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఏడు అంటే మనం అనుకున్న కండిషన్ సాటిస్ఫై కాలేదు, అక్కడి నుంచి మొదలవుతుంది బాగా మెల్లగా పురుగు. ప్రాబ్లం అంతా మనము ఆనందం కోసం కొన్ని కండిషన్లు పెట్టుకున్నాం. భర్త ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, అమ్మ అంటే ఇలా ఉండాలి, అత్త ఇలా ఉండాలి, నాన్న ఇలా ఉండాలి, సినిమా అంటే బాలకృష్ణ సినిమాలా ఉండాలి. నేను కండిషన్ పెట్టుకున్నా ఒకటి, సినిమా అంటే 4 సినిమాలు వేయాలి, 100 మందిని వేసేయాలి. నేను సినిమా చూడాలంటే నా రూల్ ఏంటంటే 100 మందిని వేసేసేయాలి, రక్తం జలజల పారాలి, అప్పుడే నేను సినిమా చూస్తా. లేకపోతే సినిమాకి పోడు, ట్రైలర్లో చూస్తా ఎంతమందిని వేసేస్తున్నాడని, రివ్యూలో చూసేస్తా ఎంతమంది పొడి చేసి ఎంతమంది చంపేసాడని, అప్పుడే నేను సినిమాకి పోతా. లేకపోతే సినిమా పోను, ప్రేమ సినిమాలు పోను, నువ్వు లేక నేను లేనంటే అసలు పోను, పొరపాటుని పోడు. నా కండిషన్ అది, సినిమాలలో కండిషన్లు చెల్తాయి కానీ జీవితంలో కండిషన్లు వర్కౌట్ అవుతాయా? కుదరదు. మన ప్రాబ్లం అంతా కూడా బయట లేదు, మనం పెట్టుకున్న కండిషన్లలో ఉంది. ఊహ తెలియనప్పుడు నుండి మనకన్నీ నూరిపోస్తూ ఉంటాడు. రాముడి లాంటి భర్త కావాలి మనకి, మనం సీతలా ఉన్నామా? ఓపెన్లీ స్పీకింగ్, నాకు రాముడి లాంటి భర్త దొరికితే నేనెందుకు ఆనందంగా ఉండను అని చాలామంది అనుకుంటూ ఉంటాం. నిజంగా రాముడి లాంటి భర్త దొరికితే మనం వనవాసానికి పోతావా? ఎంతమంది వనవాసానికి పోవడానికి రెడీ అండి? 12 ఏళ్ళు ఒకరోజు కాదు, ఒక్కరోజు ట్రెక్కింగ్ పోవడానికి మనకు అవ్వదు. 12 ఏళ్ళు ట్రెక్కింగ్ అంటే ఇప్పుడన్నా ప్యాకెట్లు పెట్టుకొని ట్రెక్కింగ్ బ్యాగ్ వేసుకొని కొండెక్కాలంటే మనం వాటర్ బాటిల్ పెట్టుకొని అవి అప్పుడు ఏమీ లేదు. ఏమీ లేని కాలంలో కొండలలో ఇక్కడ ఏదో ఇందాక నిన్న రాముడిది ఏదో చూశారు, రామబాణమా ఏం సార్, రామతీర్థం, అలా కొండలలో మనము ఏ టెక్నాలజీ లేని కాలంలో తిరగగలుగుతామా? ఏ ఫుడ్ ప్యాకెట్ లేకుండా, జొమాటోలు టమాటోలు లేకుండా నిజంగా మనం సీతలాగా ఉండగలిగితే ఖచ్చితంగా రాముడి లాంటి భర్త దొరుకుతాడు, డౌట్ ఏం లేదు.
सो प्राब्लम एक्कड़ रामुडिलो रामुडु दोरकपोवडंलो लेदु प्राब्लम अंता कूडा मनलो सीत लेदु मन निजंगा बयट आनंदंगा उंडालंटे मनं एं चेयालि रामुडि कोसं वेतकूडदु मनमंता एं चेस्तां रामुडि लांटि भर्त कोसं वेतुकुतू उंटां लेकपोते सीत लांटि भार्य कोसं वेतुकुतू उंटां लेकपोते मार्चालनि ट्रई चेस्तू उंटां भर्तनु मार्चालि मनमेवडु मार्चालनिकि कदा आट बोम्मल मार्चालनिकि భార్యను మార్చాలి కంట్రోల్ చేయాలి పిల్లల్ని కంట్రోల్ చేయాలి పెద్దల్ని కంట్రోల్ చేయాలి ఊరిని కంట్రోల్ చేయాలి దేశాన్ని కంట్రోల్ చేయాలి అందర్ని మార్చేసేయాలి లేవన ఆట బొమ్మల మార్చడానికి మార్చడానికి లేదు మార్చే పరిస్థితి లేదు మనం చాలా ట్రై చేస్తాం జీవితకాలం ట్రై చేసి చి ఇలా ఎప్పటికి మారరు అని ఇసిరిగొట్టి వెళ్ళిపోతా ఉంటాం మారదు లోకం మారదు ఏదో పాట ఉంది కదా పాడుకుంటా ఉంటాం సో ఎవరు మార్తారు మారే వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో భర్త మారడు భార్య మారదు అత్త మారదు అమ్మ మారదు దేశం కూడా మారదు మరి ఏం చేయాలి మనం మారాలి మనము మారితే మనం సీత అయితే మనల్ని మనం సీతగా మార్చుకోవడానికి ట్రై చేస్తే పరపాడన అదృష్టం బాగుంటే రాముడు రావచ్చు సో మనమంతా కూడా ఆనందంగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని మనం మార్చుకోవడం మీద దృష్టి పెట్టాలి అదే భిన్నంగా ఆలోచించడం అంటే భిన్నంగా ఆలోచించడం అంటే మనమందరం ఏమనుకుంటున్నాం అంటే ఎవడినో మార్చాలేం ఎవ్వడిని మార్చడానికి లేదు అందరం ఇలాగే ఆలోచించాం ఇప్పటివరకు మా బాస్ని మార్చాలి ఎందుకంటే బాస్ మంచోడు కాదు ఆఫీస్కి వెళ్తే భార్యను మార్చాలి భార్య మంచిది కాదు భార్య వాళ్ళమ్మ మాట వింటది భర్తను మార్చాలి భర్త వాళ్ళమ్మ మాట వింటాడు మార్చేయాలి ఎంతమందిని భర్తలు మారుస్తాం మనం అమెరికాలో పుట్టలేదు మనం ఒక్కసారి పెళ్లి చేసుకుంటే 1000 సార్లు పెళ్లి చేసుకున్నట్టు మన ఇండియాలో ఒక్కసారి పెళ్ళైతే చాలు 100 సంవత్సరాలు వేరే దారి లేదు ఇరా దిక్కు లేదు మనకి చచ్చినట్టు అక్కడే ఉంటాం అది మన కమిట్మెంట్ అది దానివల్లనే మనం ఇంకా ఎంతో కొంత ఉన్నాం అది అమెరికాలో అనుకోండి రోజుకో పెళ్లి చేసుకొని ఇండి కాదు వాణి చేసుకుందాం వాడికిపోయినా అంతే ఇంకో జోడికిపోయినా అంతే ఇంకో జోడికిపోయినా అంతే అన్ని వేసుకొచ్చి మన అందుకే మన దేశంలో ముందే పెట్టారు ఎవరిని పెళ్లి చేసుకున్నా అంతే నాయన ఏ రాయితో కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది అలా కదా తెల్లరాయి అయితే బాగుంటుంది నల్లరాయి అయితే దెబ్బ తగులుతుంది నల్లరాయితో కొట్టినా దెబ్బ తగులుతుంది తెల్లరాయి అయినా దెబ్బ తగులుతుంది కానీ చూసేటప్పుడు కొంచెం బాగుంటుంది తెల్లరాయి అంతే కొట్టుకుంటే అదే దెబ్బే కాబట్టి భర్తను మార్చడం వల్ల వచ్చిన లాభం లేదు మన రాయిగా మారాలి రాయి వచ్చి గుడ్డు మీద పడినా గుడ్డు వచ్చి రాయి మీద గుడ్డు మీద పడుతుంది అలా కదా సో మనం భర్తలను మార్చడానికి లేదు మార్చినా లాభం లేదు ఒకసారి ఇలాగే మా ఫ్రెండ్ చాలా బాధగా వచ్చాడు సార్ మీకేం సార్ మంచి భార్య దొరికింది పత్తి సార్ ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి మీరు అంత ఆనందంగా ఉన్నారు 2001 లో నాకు పెళ్ళైంది పత్తి సారే పెళ్లి చేశాడు ధ్యానయజ్ఞంలో కర్నూలు ధ్యానమాచక్రంలో December 31st పెళ్ళైంది మీకంటే పత్తి సార్ ఉన్నారు కాబట్టి ఆయన మంచి అమ్మాయిని పెళ్లి చేశాడు కాబట్టి మీరు మంచి కోఆపరేట్ చేసే భార్య దొరికింది కాబట్టి మీరు బాగా ధ్యానం కోసం తిరుగుతున్నారు మాకు అలాంటి లేదు పరిస్థితి నా భార్య చాలా ఘోరం చాలా కర్కోటకంగా ఉంది చాలా తోలు తీస్తోంది ఎంకలు ఎరగొడుతోంది కాబట్టి నేను వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు కొద్ది రోజులన్న మనశ్శాంతిగా ఉంటుంది ఒక 6 నెలలు మనశ్శాంతిగా ఉంటుంది అని నేను వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్తా అంటే చెప్పాను బాబు వేరే రాష్ట్రానికి పోయినా నీ బ్రతుకు మారదు అన్న అదేంటి సార్ భార్య ఉండదు కదా నేను అక్కడ ఉంటా కదా హ్యాపీగా ఉంటా కదా మనం మామూలు లెక్కలు అదే కదా వేసుకునేది సరే నీ ఇష్టం నేను చెప్పేది చెప్పిన నేను ఎక్కడికి పోయినా నీ బ్రతుకైతే మారను మారాల్సింది నీ భార్య కాదు నువ్వు మారాలి అని చెప్పి మనం వినం అనే కదా నిజాలు వింటాం మనం అక్కడ భార్య ఉండదు అనేది నిజం అది నిజము కానీ నిజంగా భార్య లేకపోతే ఆనందంగా ఉంటామా గ్యారెంటీ లేదు సరే వెళ్ళు అని చెప్పా వెళ్ళిన తర్వాత 2 నెలలు ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు సార్ మా భార్య చాలా మంచిదని విషయం అర్థమైంది ఎలా అర్థమైంది బాబు అంటే ఇక్కడికి వెళ్తే ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ ఒక మంచి లేడీ బాస్ దొరికింది 100 రెట్లు ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తుంది ఆ టార్చర్తో పోలిస్తే మా భార్య టార్చర్ చాలా మేలు అనిపించింది కాబట్టి వచ్చేస్తున్నా సార్ టార్చర్ని ఇక్కడ మోసుకొని వెళ్ళాం మనం ఇక్కడ టార్చర్ ఉంది ఇక్కడ దుఃఖం ఉంది ఇక్కడ బాధ ఉంది ఇక్కడ అజ్ఞానం ఉంది ఇక్కడ అహంకారం ఉంది ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది ఈ డిస్టర్బెన్స్తో మన ఏ దేశమేగినా ఎందుకు కాలడైనా ఏం మారదు మనం అనుకుంటాం ఒక మనిషి పోతే ఇంకొక మనిషి వెళ్తాం ఆడ బాగుంటాం ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి పోతే బాగుంటాం ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తే ఇంకా బాగుంటాం
నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా యొక్క మా భార్య విలువ మా మేడ విలువ చాలా బాగా తెలిసి వచ్చింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇసురు కొట్టేవాని, ఇది బాగలేదు, దీంట్లో ఉప్పు వేయలేదు, దానిలో పప్పు వేయలేదు, దానిలో సాంబార్ వేయలేదు, ఇది సరిగ్గా లేదని ఇసురు కొట్టేవాను. అమెరికాకి వెళ్ళి 2 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు ఏది పెట్టినా అది ఒక అమృతం. నాకు ఇప్పటికీ 2 ఏళ్ళైనా పప్పు చేసుకోవడం రాలే. 2 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా పప్పు మీద ధ్యాస పెట్టి ఇంతవరకు రాలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో పప్పు విలువ తెలిసి వచ్చింది, సాంబార్ విలువ తెలిసి వచ్చింది, 3 రోజులు 4 రోజులు పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. పొద్దున పప్పు మధ్యాహ్నం పెడితే మధ్యాహ్నం పప్పు, సాయంత్రం పెడితే ఇసురు కొట్టేవాని. ఏ మధ్యాహ్నం పప్పు రాత్రి పెడతావా, నీకు ఎంత కండ కావరం, నేను ఎవరు, నా లెవెల్ ఏంది, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇది నేను అది అని ఇసురు కొట్టేవాని. అక్కడికి పోయిన తర్వాత ఒక్క పప్పు చాలు 3 రోజులు, 3 పూట్ల 3 రోజులు ఒకే పప్పుతో ఒకే సాంబార్తో ఒకే దాంతో తినడం నేర్చుకున్నా. మనమంతా అనుకుంటాం బయట సమస్య ఉంది అని. హలో మేడం, బయట సమస్య లేదు, సమస్య అంతా కూడా ఇక్కడే ఉంది. బయట ఆనందం లేదు, ఉన్నదంతా ఇక్కడే. బయట ఆనందం వెతుకుంటూ పోయిన రోజులు ఎక్కడ ఆనందం దొరకదు. అందుకే భిన్నంగా ఆలోచించి మనం లోపల ఆనందం వెతకడం మొదలుపెట్టాలి. లోపల మనల్ని మనం మార్చుకోవడం మొదలుపెట్టాలి. అదే భిన్నంగా ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత అంటేనే మన నుంచి మొదలయ్యేది. ఆధ్యాత్మికత అంటే మన ఆత్మను మనల్ని మనం తీర్చుకునే ఒక విధానం. అంతేగాని మన ధ్యానం నేర్చుకొని వెంటనే నువ్వు ఇది చేయట్లేదు, నువ్వు అది చేయట్లేదు, ఈరోజు క్లాస్లో సార్ ఉమామయ్య సార్ వచ్చి చెప్పాడు భిన్నంగా ఆలోచించమని, నువ్వు ఎందుకు భిన్నంగా ఆలోచించట్లేదు. మనం అందరం ఏం చేస్తామంటే క్లాస్కి వెళ్తాం, ధ్యానంలో కదా, క్లాస్కి వెళ్ళి ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కుసేపడి చెప్తాం, నువ్వు చూడు తప్పు చేసావు అని చేయమన్నాడు. మనం చెప్పుకునే క్లాసులు, మనం చదివే పుస్తకాలు అన్నీ కూడా మనం మారడానికి మాత్రమే. మార్పు మన నుంచి మొదలు కానంత వరకు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు మార్పు అనేది రాదు, ఆనందం అసలు రానే రాదు. ఆనందం మన చేతుల్లోనే ఉంది, ఆనందం ఎవరి చేతుల్లో లేదు. చాలామంది వచ్చి అంటూ ఉంటారు, నేను చాలా మారాను సార్, అయినా మా వాళ్ళు మారట్లేదు. మారే 2 రోజులు అయింది సార్ అంటే 2 రోజులు అయింది సార్, నేను 2 రోజుల నుంచి నేను చాలా బాగా ఉన్నాను, 20-30 ఏళ్ళ నుంచి సంసారం చేసి అప్పటి నుంచి మారలేదు. వెంటనే మనం మారినట్టే పొద్దునే మారిపోవాలి. ఒక సంవత్సరమైనా మారి చూపించు, ఒక సంవత్సరం మారి చూపించండి, అప్పుడు 20 ఏళ్ళ ప్రభావం పోతుంది. 20 ఏళ్ళ నుంచి మనం ఒక రకంగా బిహేవ్ చేస్తుంటాం అడ్డదిడ్డంగా, కానీ మనం మారామని చెప్పేసి 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి అవతలవాడు మారిపోవాలని లేదు. మన ఎందుకంటే మన యొక్క అజ్ఞానము, మన అహంకారము, మనం అన్నీ కూడా ఆల్రెడీ చూపించేస్తుంటాం. ఇక్కడ మెమొరీలో ఉంటాయి వాళ్ళకి, మెమొరీలో నుంచి అంత ఈజీగా పోవు అనగా. మెమొరీలో నుంచి ఈజీగా పోవాలంటే అంత ఒక 6 నెలలు ఒక సంవత్సరం ఉండాలి. గత కర్మల ప్రభావం అంటాం, గత కర్మల ప్రభావం మనకు పోవాలి అంటే కనీసం ఒక 6 నెలలో ఒక సంవత్సరం మనం మారి చూపించాలి, జీవించి చూపించాలి ప్రాక్టికల్గా. అది కూడా ఎలా, అవతల వాడి నుంచి ఎలాంటి మార్పు కోరుకోకుండా, ఎలాంటి మార్పు కోరుకోకుండా. ఒకసారి 1995లో అప్పటికి వాట్సాప్లు ఫేస్బుక్లు లేవు కదా, పదిసారి కోతలు రాశాడు సార్ నాకు జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక లెటర్ రాశారన్నమాట, నేను ధ్యానం మొదలుపెట్టాను, మరి కష్టాలు ఎలా పోతాయి, ఎలా ఏమవుతాయి, ఏం చేయాలి చెప్పండి సార్ అని ఒక పోస్ట్ కార్డు మీద లెటర్ రాశాడు. సార్ రిప్లై ఇచ్చాడు, నన్ను పోస్ట్ చేయమన్నాడు, నేను కాపీ చేసి పెట్టుకున్నాను, అప్పుడు నా నోట్బుక్లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఏం చెప్పాడంటే, సారు మీరు ధ్యానం చేస్తున్నా చాలా అద్భుతంగా ఉంది, ధ్యానం కంటిన్యూ చేయండి, అలాగే ఇంకొక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మీ భార్యనో మీ వాళ్ళు ఎలా అలాగే ఉంటే ఏ మార్పు కోరుకోకుండా అలాగే ఉండగలిగే ఒక మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి అన్నారు. ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మీరు ధ్యానం బాగా చేయండి, అలాగే మీ భార్య నుంచి ఎలాంటి మార్పు కోరుకోకండి ఒక 1000 సంవత్సరాల వరకు, మీ భర్త నుండి ఎలాంటి మార్పు కోరుకోకండి ఇంకో 1000 సంవత్సరాల వరకు, మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఏ మార్పు కోరుకోకండి, అప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారు. విసుగు వస్తుంటుంది అయినా కోరుకోకండి, కోపం వస్తుంటుంది అయినా కోరుకోకండి, దుఃఖం వస్తుంది అయినా కోరుకోకండి. ఎలాంటి మార్పు ఎవరిలోనూ కోరుకోకుండా మీరు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు జీవితం మారే అవకాశం ఉంది. ఎప్పుడు 1995లో చెప్పాడు సార్, మనమా ధ్యానం చేసాం వెంటనే మార్పులు కావాలి మనకి కదా. నేను మారాను, వాళ్ళు మారలాలి, నేను ఎంత మారాను, నేను ఎంత అడ్జస్ట్ అవుతున్నాను,
ఎంత కంట్రోల్ గా ఉన్నాను, ఎంత మంచిదాన్ని నేను, ఎంత మంచోడిని, వాళ్ళే అంత వీళ్ళే అంత. సున్నా మార్కులు. మార్పు కోరేవాడికి ఎప్పుడు ఆనందంగా ఉండదు. మార్పు కోరేవారు ఎవరు కూడా ఆనందంగా ఉండరు. ఎందుకంటే అవతలవాడు మారుతాడో లేదో గ్యారెంటీ లేదు. మారినట్టు నటించవచ్చు గాక. మనం ఎక్కువగా మారు మారన్న అంటే మారినట్టుగా బాలకృష్ణ లాగా డాగా బాగా రాముడు మంచిలాడు రాముడి లాగా నటిస్తారు. మనకు నటన కావాలా, ఒరిజినల్ కావాలా? మనకు నిజంగా ఒరిజినల్ కావాలంటే మారమని బలవంతమే చేయకూడదు. మనం ఇంకా మారాలి, కొండంత మారాలి, ఇంకా చాలా మారాలి. ఇంకో 1000 జన్మలు మారదాం. 1000 జన్మల తర్వాతనో 1000 సంవత్సరాల తర్వాతనో బాబా వీలైతే ఇప్పటికైనా మనం రిక్వెస్ట్ చేద్దాం, రిక్వెస్ట్. సో భిన్నంగా ఆలోచించు అంతా కూడా మన మార్పు కోసం, మన ఆలోచనలో మార్పు కోసం. ఆనందంగా మనం ఉండాలి అనుకుంటే మనం మొట్టమొదటిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం ఉండాలి? నేను ఈరోజు నుంచి ఆనందంగా ఉంటాను అని. ఈరోజు నుంచి నేను ఆనందంగా ఉంటాను. ఏది ఏమైనా, ఎవరు మారినా మారకపోయినా, ఎవరు మారినా మారకపోయినా, ఈ ప్రపంచం ఎలా ఉన్నా, నా షర్ట్ ఎలా ఉన్నా, నా ప్యాంట్ ఎలా ఉన్నా, నాకు మంచి షర్ట్ ఉన్నా లేకపోయినా, మంచి చీర ఉన్నా లేకపోయినా, మంచి పిల్లతో పెళ్ళైనా కాకపోయినా, నేను ఒక మంచి లైన్ చెప్తుంటా మా క్లాసులో డైలీ, ఏదైనా అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. ఈరోజు ఇక్కడికి 1000 మంది వస్తారనుకున్నారు, రాలే ఇంకా మంచిది. 1000 మంది వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. పెళ్ళి అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ధ్యానం చేసాము, ధ్యానం కుదిరితే మంచిది, కుదరకపోతే ఇంకా మంచిది. నాకు ఇప్పటివరకు ధ్యానం కుదరలేదండి. మీకు ఎవరివరకు ధ్యానం కుదిరిందో తెలీదు. 28 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, నాకైతే ధ్యానం కుదరలే. రోజుకు 2 గంటల నుంచి 6 గంటలు చేస్తుంటా, ఇప్పటివరకు ధ్యానం కుదరలే. కుదరాలని రూలేం లేదు. ధ్యానం చేయాలి. మనంతా ఏమనుకుంటామంటే వెంటనే ధ్యానంలోకి వచ్చినా నాకు వెంటనే థర్డే ఓపెన్ కావాలి, వేరే లోకాలకి పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, కృష్ణుడితో మాట్లాడాలి, రాముడితో మాట్లాడాలి, వాళ్ళెవరో వేరే వేరే లోకాలకి పోయారంట, మనం పక్కింటికి పోవడానికి రాదు. వైజాగ్ నాకు రావడానికి 22 సంవత్సరాలు పట్టింది, ఇంక వేరే లోకాలకు ఏం పోతాను. మనం ధ్యానంలోకి వచ్చినామంట వెంటనే వేరే లోకాలకు పోవాలంట. వాళ్ళు ఎవరో పోయారంట, వాళ్ళు పోయిండొచ్చాం, వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఫ్లైట్ టికెట్లు ఫ్రీ అవ్వం, మనకు ఫ్రీ కాదు కదా. మనం బస్ టికెట్ పెట్టుకోవడానికి చాలా కష్టమైంది రావడానికి. మళ్ళీ పోయేటప్పుడు ట్రైన్ టికెట్ ఇంకా ఎంతవరకు కన్ఫర్మ్ అవ్వాలి. మన బస్ టికెట్ లేవు, ట్రైన్ టికెట్ లేవు, కానీ వేరే లోకాలకు ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఎవరితోనో పోల్చుకొని, ఎవరితోనో పోల్చుకొని ఆ పోలికలను ఇక్కడ పెట్టేసుకొని కండిషన్ల రూపంలో ఇలా ఉంటేనే నేను ఆనందంగా ఉండాలి అని నిర్ణయించుకొని మనం మన దుఃఖాన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి దిల్సుఖ్నగర్లో సార్ చెప్పారు, ధ్యాన సాధన ఎలా చేస్తున్నామో అలా ఆనంద సాధన చేయాలి అన్న రోజు. ఆనంద సాధన, ఆనంద సాధన చేయాలి. ఆనందానికి ఏ కండిషన్లు అవసరం లేదు. ఆనందంగా ఉండడానికి మంచి షర్ట్ అవసరం లేదు. షర్ట్ ఉంటే చాలు, మంచి షర్ట్ అవసరం లేదు, ఏదో ఒక షర్టు. ఎందుకంటే మనకి చలేస్తుంటుంది, ఎండ వస్తుంది, ఏదో ఒక షర్ట్ కుదిరితే మంచి షర్ట్, కుదరకపోతే ఇంకా మంచిదే. షర్ట్ ఉండడం కావాలా లేదంటే మంచి షర్ట్ ఉండడం కావాలా? సో మనం షర్ట్ ఉండడం దగ్గర ఆగిపోవాలి. పెళ్ళి కావడం కావాలా, మంచి అబ్బాయి పెళ్ళి కావాలా? పెళ్ళి కావాలి ఫస్ట్ అన కదా. అత్త ఉండడం మంచిదా, మంచి అత్త ఉండాలా? మంచి అత్త గ్యారంటీ లేదు, అత్తకు గ్యారంటీ ఉంది. సో గ్యారంటీ అయిన విషయాలు కోరుకోవాలి, గ్యారంటీ లేని విషయాలు ఎందుకు కోరుకుంటాం మనం? పిల్లలు కావాలా, మంచి పిల్లలు కావాలా? పిల్లలు కావాలి. పిల్లలు లేక కోట్లు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పిల్లలు పుట్టక, పెళ్ళిళ్ళు కాక 20 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు. పెళ్ళై పిల్లలు కాక 20 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 కోటి రూపాయలు ఇస్తాను నాకు ఎలాగైనా పిల్లలు పుట్టి స్వామి అని పోయి అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు పిల్లలు పుట్టారు, తెల్ల పిల్లోడు పుట్టలే, నల్ల పిల్లోడు పుట్టాడు, మొక్కు ఇట్లా ఉంది, నడ్డి మొక్కు, మహేష్ బాబులా ఉండాలనుకుంటే ఏవి రామాయణం, పిల్లోడు పుట్టాడు అన కదా. చంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు టెస్ట్ కావాలని చేసుకోవాలి, మనం నిజంగా ఆనందంగా ఉండగలిగే స్థితిలో ఉన్నామా, డిప్రెషన్లో ఉన్నామా అని ఒక చెకప్ చేసుకోవచ్చు. ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళారండి,
చిన్నపిల్లల దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఉదాహరణకు 5 సంవత్సరాల లోపల పిల్లల దగ్గరికి వెళ్తూనే ఏమవుతదండి మనకి? ఏమవుతది? వెంటనే నవ్వొస్తది. వెంటనే ఇక్కడ స్మైల్ అలా ఫేస్ చూస్తేనే ఇక్కడ నవ్వు వచ్చేస్తుంది. నవ్వు రాలేదంటే ఏం చేయాలి? వెంటనే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే మెంటల్ డాక్టర్, అంటే డాక్టర్ మెంటల్ ఉండకూడదు. మన మెంటల్ డాక్టర్ అంటే మెంటల్ వచ్చిన డాక్టర్ కాదు, సైకియాట్రిస్ట్ అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే చిన్నప్పుడు మన పాతకాలం పద్ధతిలో మెంటల్ డాక్టర్ అనేవాళ్ళు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చిన్న పిల్లలను చూసినా ఆడు నల్ల పిల్లవాడు, తెల్ల పిల్లవాడు, మొక్క చక్కగా ఉంది, చక్కగా లేదు, ఇవన్నీ మనం బుర్రలో పెట్టుకొని నవ్వకుండా ఉండుతున్నాం అంటే మన బుర్ర చెడిపోయింది, బాగా చాలా చెత్తగా చెడిపోయింది, చాలా డీప్ డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అర్జెంటుగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే నాకు తెలుసు 95లో నేను సూసైడ్ చేసుకుందాం అనుకునేవాడిని. ఒక 6 నెలలు తిరిగాను సూసైడ్ ఎలా చేసుకోవాలి అని రీసెర్చ్ చేసుకుంటూ. అప్పుడు ఇలా పిల్లల దగ్గరికి వెళ్తే నాకు నవ్వు వచ్చేది, ఏడుపు వచ్చేది, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు నేను కాలంలో. పిల్లల్ని చూస్తే ఎత్తుకునేవాడిని కాదు, పిల్లల్ని చూస్తే ముట్టుకునేవాడిని కాదు, పిల్లల్ని చూసి ఎత్తుకోవాలనిపించట్లేదు, ముట్టుకోవాలనిపించట్లేదు, నవ్వాలనిపించట్లేదు, నవ్వు రావడం లేదు, ఇంకా ఏడుపు పక్కకు పోవడం లేదు. అంటే మనం తెలియని డిప్రెషన్లో ఉన్నాం, చాలా మనోభారంలో ఉన్నాం, కొండంత భారంలో ఉన్నాం. అర్జెంటుగా డాక్టర్ని కలవాలి, లేదంటే మంచి సీనియర్ మెడిటేటర్ని కలవాలి. సీనియర్, జూనియర్ మెడిటేటర్ కాదు, సీనియర్ మోస్ట్ మెడిటేటర్ని కలవాలి. సీనియర్ మోస్ట్ మెడిటేటర్ని కలిస్తే అప్పుడు మనకు సత్యం తెలుస్తుంది, బాబు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తవు, నీ బాధకు నువ్వే సృష్టికర్తవు, నీ బాధకు ఇంకొకటి కాదు మూల కారణం, నువ్వే అనే విషయం అర్థమై చెప్తాడు దారి. లేదంటే ఇంకంతే గోవిందార్పణ. చిన్నప్పుడు అనుకునేవాడిని 95-96 నేను ఎందుకు ఇలాంటి ఇంట్లో పుట్టాను, ఇంకా మంచి అమ్మ దగ్గర పుట్టింటే బాగుండు కదా, ఇంకా మంచి నాన్న దగ్గర పుట్టింటే బాగుండు కదా, ఈ రాయలసీమలో కాకుండా ఆ వైజాగ్లో పుట్టింటే బాగుండు కదా, బాగా బీచ్లు ఉంటాయి. మేము బీచ్ చూడడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది, నేను ఒక్క నిమిషం చూసా, ఒక్క నిమిషం అలా వెళ్ళి మెరుపుతీగలా వెళ్ళి ఇలా చూసి వచ్చా. ఆ ఊరు పేరు బుడగట్ల పాలెంలో 20 ఏళ్ళ తర్వాత బీచ్ ఒక్కసారి చూశాను. సో మనము బాధగా నిజంగా చాలా నిస్సహాయమైన బాధాకరమైన స్థితిలో ఉన్నామా లేదా ఎంతో కొంత ఆనందంగా ఉన్నామంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, బీపీ చెకప్ లాగా. పిల్లలు మనకు టెస్టింగ్, మన ఆనందంగా ఉన్నామా, ఆ నిస్సహాయమైన మానసిక స్థితిలో ఉన్నామా అని తెలుసుకోవాలంటే. సో ఈరోజు మనం భిన్నంగా ఆలోచించు గురించి మనం మాట్లాడుకోవడానికి ఇంతసేపు చాలా ఇంట్రడక్షన్, ఇదంతా ఇంట్రడక్షనే. మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కదా, ఎంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 100 మందికి ఇచ్చాం బుక్స్, 100 మెంబర్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్స్ట్ ఈవినింగ్ వరకు ఇప్పుడంతా ఇంట్రడక్షన్ చెప్పా, అలా డైరెక్ట్గా ఏదో ఒక బుక్లో నుంచి ఏదో ఒక అలా పాయింట్ అలా ఓపెన్ చేయండి, ఏదో ఒకటి దాన్ని అడగాలి నాకు, దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అందరికీ నమస్తే అండి. జడ్జిమెంట్లు ఉన్న చోట శాంతికి తావలేదు. భిన్నంగా ఆలోచించు అంటే మనం సరైన విధానాలను అలవాటు చేసుకోవడం, సరైన ఆలోచన విధానాలను అలవాటు చేసుకుంటూ దాని ద్వారా మనల్ని మనం మార్చుకుంటూ ఆనందంగా ఉండడం. సో ఇప్పుడు మనకు మంచి కొటేషన్ వచ్చింది, జడ్జిమెంట్లు ఉండటం వల్ల శాంతికి తావు లేదు. శాంతికి తావు లేదు, జడ్జిమెంట్ చేస్తే ఏం ప్రాబ్లం? జడ్జిమెంట్ చేస్తే ప్రాబ్లం ఏంటండి? ఏంటంటే మనం, మనకంటూ ఒక శక్తి ఉంది, పుట్టుకతో మనకు ఒక శక్తి వచ్చి ఉంటుంది. ఆ శక్తినంతా కూడా బలంగా ఆ జడ్జిమెంట్ వైపు పనిచేస్తాం, మనం మొత్తం అదంతా ఎనర్జీ సప్లై చేస్తాం. జడ్జిమెంట్ అంటే ఒక స్ట్రాంగ్ నెగటివ్ థాట్, బలమైన నెగటివ్ థాటే జడ్జిమెంట్. యద్భావం తద్భవతి, మన భావాలు ఎలా ఉంటే మన భవిష్యత్ అలాగే ఉంటుంది. స్ట్రాంగ్ నెగటివ్ థాట్ ఉంది, మన శక్తి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ శక్తి వెళ్ళిపోయి మనకంతా వృధా అయిపోయి మనం అనుకునే జరగకుండా ఇంకోటే జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భిన్నంగా ఆలోచించి బుక్ రిలీజింగ్ రోజే మంచి మంచి ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే మా అన్న వచ్చాడు బుక్ రిలీజింగ్కి. నేను కర్నూలులో మా అన్న వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో పత్తిసార్ దగ్గర బుక్ రిలీజ్ అయింది. మా అన్న వచ్చాడు, ఎవరు రాలే, మా ఇంట్లో ఎవరు ధ్యానం చేయరు, అంత మంచోళ్ళు. నేను ఒక అమ్మగాడినే ధ్యానం చేస్తున్నా,
28 సంవత్సరాలు ట్రై చేస్తున్నా ఎవరు ధ్యానిగా మార్చలేకపోయారు మిమ్మల్ని మార్చా సో మా అన్నం అతి కష్టం మీద భిన్నంగా ఆలోచించి బుక్ రిలీజింగ్ ఉందంట మా ఇంటి తరపు నుంచి ఒకడన రాకపోతే వీడు ఫీల్ అవుతాడు అని వచ్చాడు అన్నమాట వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు హైదరాబాద్లో అరే పర్సు పోయిందిరా అని అంటే బస్సు టికెట్ కూడా డబ్బులు లేవు బస్ స్టాండ్ నుంచి ఫోన్ చేశాడు పర్సు పోయింది డబ్బులు అన్ని పోయినాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు వస్తావా అని అంటూ ముందే చెప్పాడు ముందే అమ్మ చెప్పింది జాగ్రత్తగా ఉండమని హైదరాబాద్లో అందరూ పాకెట్లు కొట్టేస్తారని ముందే అమ్మ చెప్పింది నువ్వు హైదరాబాద్కి పోతున్నావు జాగ్రత్తగా ఉండు పర్సు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పిందండి మా అమ్మ అవునా జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ దొంగలు ఉంటారు దొంగలు ఉంటారు దొంగలు ఉంటారు దొంగలు ఉంటారు నేను అదే హైదరాబాద్లో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఏ రోజు నా పర్సు ఎవడు కొట్టేలే కానీ మా అన్న ఒక్కరోజు వచ్చాడు ఒకటే రోజు భిన్నంగా ఆలోచించాడు నేను నార్మల్గా ఆలోచిస్తున్నా హైదరాబాద్లో కోటిలో దొంగలు ఉంటారు జాగ్రత్త జాగ్రత్త అబ్బా మా అమ్మ చెప్పిన మంత్రం చాలా జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కొట్టేసి ఏ హైదరాబాద్లో మా అన్న కోసం స్పెషల్గా వెయిటింగ్ చేస్తున్నారు దొంగలు మా అన్న కోసం ఆయన వెయిటింగ్ లిస్ట్లో ఉండి రమేష్ గారు ఎప్పుడు వస్తారు ఉమావేష్ గారు వాళ్ళు అన్నంట ఇంకా కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయంట వస్తున్నాయి దోపిడీ చేయాలి దొంగతనం చేసేయాలి లూటీ చేసేయాలి అదే ఎదురు చూస్తున్నారా ఒక్క మా అన్నకే ఎందుకు దొంగతనం జరిగింది ఎన్నోసార్లు బైక్ అలాగే తాళం పెట్టకుండా వెళ్ళిపోతే 2 రోజులు ఉన్నా అక్కడే ఉండింది నాకు బైక్ ఏ రోజు నాకు హైదరాబాద్లో ఏమీ జరగలే ల్యాప్టాప్ 2-3 సార్లు కోటిలో రోడ్ల మీద మర్చిపోయి ఇచ్చా తిరిగి వెళ్తే హాఫ్ డే తర్వాత 1 డే తర్వాత అక్కడే మళ్ళీ తిరిగి నాకు ఎన్నోసార్లు ఇచ్చారు అలాంటిది నాకు కాకుండా మా అన్నకే ఎందుకు జరిగింది అంటే బలమైన జడ్జిమెంట్ హైదరాబాద్లో దొంగలు ఉంటారు అంతే గ్యారంటీ ఆ పవర్ అంతా వెళ్ళి అక్కడెక్కడో పోతున్న దొంగని మన జోబులో ఉన్న 100 రూపాయలు లాక్కోవడానికి పిచ్చుకొని వస్తాం మనమే వెళ్ళి మా అత్త ఇంతే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది మంచిది కాదు ఒక్కసారి కాదు 100 మందికి చెప్పాలి నేను మా అత్త ఏం చేసిందో తెలుసా 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 టీవీలు ఏం అవసరం లేదు మనకి మనల్ని చూసి టీవీ తయారు చేశారు మనల్ని చూసి టీవీ తయారు చేశారు TV 9లు 5లు 6లు ఊరికే రాలేదండి మన అమ్మలక్కల కబుర్లన్నీ చూసి ఓకే ఇలాంటి అమ్మలక్కల కబుర్లు చెప్పే ఓ టీవీలు తయారు చేస్తే బాగుంటుంది న్యూస్ ఛానల్స్ అని తయారు చేశారు పనికిరాని న్యూస్ అంతా చెప్పేవి చెప్పాలి మనకి సో మనం ఏం చేస్తాం జడ్జిమెంట్ స్ట్రాంగ్గా ఇచ్చేస్తాం నా బ్రతుకింతే ఎప్పుడు ఏమనుకున్నా రివర్స్ అవుతుంటుంది ఎవరు దొరకలేదు మనం ఏమనుకుంటాం ఎవరు దొరకలేదు నాకు నేను దొరుకుతా అనమాట ఫ్రీగా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నా అనుకో భయ్ రివర్స్ అవుతుంది ఈ ఊరికి వచ్చినా 1000 మంది వస్తాను అనుకున్నా కానీ రివర్స్ అయింది ఎందుకు వచ్చినా ఊరికి నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఎప్పుడు చూడు 2 సార్లు పొరపాటున జరిగి ఉంటుంది 3వ సారి డిసైడ్ అయిపోతాం ఇంతే ఇంకా లైఫ్ అంతా ఇంతే అని మనం డిసైడ్ అయిపోయి బలంగా మన శక్తిని ఇస్తున్నాం 100 సార్లు అయిన తర్వాత కూడా పులి స్టాప్ పెట్టాలి అత్త ఒకసారి తిట్టింది వెరీ నైస్ చాలా మంచిది 2వ సారి తిట్టింది ఇంకా మంచిది 3వ సారి తిట్టింది ఇంకా మంచిది మా అత్త ఎంత మంచిదో అని అందరూ పోయి చెప్పొచ్చు కదా 3 సార్లే తిట్టింది మా అత్త 100 సార్లు తిట్టలేదు అలా చెప్పొచ్చు కదా లేదు 3 సార్లు తిట్టింది ఇంతవరకు మా అమ్మని తిట్టలేదు మా నాన్న తిట్టలేదు మా అక్క తిట్టలేదు ఎవరు తిట్ట నన్ను తిడతదా మా అత్త అని ఆ 3 సార్లు తిడితే మనం 300 సార్లు అందరికి చెప్తాం ఆ శక్తి అంతా ఎక్కడిపోతుంది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మన మాటల ద్వారా మన ఆలోచనల ద్వారా మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటూ ఉన్నాం కాబట్టి ఏం చేయాలి డిస్కనెక్ట్ చేయాలి అనవసరమైన జడ్జిమెంట్ల రూపంలో దేని గురించి మాట్లాడకూడదు తప్పనిసరి అయితే వేరే షాప్ ఒక షాప్కి వెళ్తాం ఏదో కొనుక్కోవాలి మంచి షర్టు కొనుక్కోవాలి అప్పుడు ఓకే అంతగాని అత్త దగ్గర అమ్మ దగ్గర అక్క దగ్గర నాన్న దగ్గర తమ్ముడు దగ్గర ఆఫీసులో అక్కడ ఇక్కడ యాడ చూసినా ఎక్కడ చూసినా జడ్జిమెంట్లు మనం ఇచ్చి ఏదైతే వద్దనుకుంటున్నామో అదే మన జీవితంలో మనం తెచ్చుకొని కోటిలో అటుపోయే దొంగను మనమే మన ఇంట్లోకి తెచ్చుకొని అటెటో పోయే దొంగని అటెటో పోయే యధవని మనమే తెచ్చుకొని అటెటో పోయే మనిషిని మనమే తెచ్చుకొని మన జీవితాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మనశ్శాంతి వస్తుంది దానికి కారణం అవుతున్నాడు అనుకుంటాను నిజం వేరు సత్యం వేరు సత్యం ఏంటి మనం జడ్జిమెంట్ చేయడం వల్ల మన దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అది సత్యం నిజం ఏంటి
ఈ వ్యక్తి డిస్టర్బ్ చేశాడు. ఈ వ్యక్తి డిస్టర్బ్ చేయడానికి శక్తిని ఇచ్చింది ఎవరు? మనం. మనం ఎంతసేపు నిజాలను పట్టుకొని వెళ్లాడుతూ ఉంటాం. నిజాలను పట్టుకోకూడదు, సత్యాలను పట్టుకోవాలి. సత్యాలు ఎక్కడ, ఏ షాపులో దొరుకుతాయండి? సత్యాలు యోగుల దగ్గర దొరుకుతాయి. యోగులు అమ్మ దగ్గర దొరకదు, నాన్న దగ్గర దొరకదు, పక్కింటల దగ్గర దొరకదు. సత్యం కావాలి అంటే మనం చేయాల్సిన ఒకే ఒక పని, యోగుల పుస్తకాలు చదవాలి, ఆరు యోగులని కలవాలి. వాళ్ళు సత్యం చెప్తారు. మన శ్రేయాభిలాషులు కదా అని మనం ఏం చేస్తామంటే నిజాలన్నీ తీసుకుపోయి మన పక్కింటోళ్ళకో మన అమ్మకో నాన్నకో చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బుర్రలు అంతా చెత్త చెదరా ఉంటుంది. ఆ బుర్రలో ఉన్న చెత్త అంతా కలిపి దీనికి మసాలా యాడ్ చేసి ఇంకా పెంచుతారు. మనం తెలిసో తెలియకో చేస్తున్న మిస్టేక్ అంతా ఏంటంటే మన కష్టాలు, మన బాధలు, మన ప్రాబ్లమ్స్ మన అనుకున్న వాళ్ళకి చెప్పుకోవడం. మన వాళ్ళకి ఎవరికి మన బాధలు చెప్పుకోకూడదు. మన భర్తకు చెప్పుకోకూడదు, భార్యకు చెప్పుకోకూడదు, అమ్మకు చెప్పకూడదు, నాన్నకు చెప్పకూడదు. 99.99% నాకు తెలిసి ఇప్పుడున్న సంసారాలన్నీ చెడిపోవడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులే చెడగొడుతుంటారు. పొరపాటున భార్య భర్తలు ఇలా గిల్లి గజ్జలు పెట్టుకుంటారు. ఫోన్ చేస్తారు అమ్మాయి, లేకుంటే అబ్బాయి, అమ్మా చూడు ఈరోజు ఏం జరిగిందో. అవునా, నిన్ను పూల్లో పెట్టి పెంచాను, నిన్ను ఇలా పెంచితే అలా చేస్తాడా, ఎంత కండకావరం అని దానికి మసాలా యాడ్ చేసి అది చేసి ఇది చేసి, నువ్వు ఇలా చేయి, ఈసారి నువ్వు అలా చేయి, అది చేయి, ఇది చేయి, మొత్తం సినిమా అంతా చూపించేసి ఫ్యాక్షన్ స్టోరీకి రెడీ చేస్తుంది. ఏదో పొరపాటు కొట్టుకున్నారు, ఏ మనుషులను కాక కొట్టుకోకపోతారా, ఏ పర్వాలేదులే క్షమించేసేయి. ఒక్కసారి కాదు షేర్ ఖాన్, 100 సార్లు క్షమించు. నీ భర్తనే కదా, నీ భార్యనే కదా, మీ అత్తే కదా, ఏమవుతుంది? మన వాళ్ళు మనం కొట్లాడుకోతాయి. ఎవరు కొట్లాడుకుంటే అట్లానం వెంటనే మొత్తం ఒక అమ్మ లేస్తుంది బయటికి, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే మన కష్టాలు నష్టాలు బాధలు మన వాళ్ళ మన అనుకున్న వాళ్ళకి ఎవరికి చెప్పుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మహాజ్ఞానులైతే, మహాజ్ఞానులు మహాయోగులైతే చెప్పుకోవాలి. ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా 99% మన పక్కింటోళ్ళకి ఎవరికి చెప్పుకోకూడదు. ఒక డాక్టర్కి చెప్పాలి. డాక్టర్ అయితే దాన్ని కరెక్ట్ సొల్యూషన్. మనం ఏం చేస్తాం, నాకు తలనొప్పి వచ్చిందండి అవునా అని పక్కనోడు చెప్తేనే వాడు వింటనే, నువ్వు ఇది పోసుకో, అది పోసుకో, ఇది తిను, అది తిను, మొత్తం జ్ఞానవంతం చెప్తా. నువ్వు నిమ్మకాయ వేసుకో, ఈ సాంబార్లో చట్నీ వేసుకో, చట్నీలో అది వేసుకో, మొత్తం ఆయుర్వేదం అది ఇది అన్ని కలవేసి మొత్తం మన బుర్రనంతా ఎడగొట్టి తలనొప్పి డబుల్ చేసేస్తాం. అందుకే పొరపాటున ఆరోగ్య సమస్యల గురించి పక్కనోళ్ళకి చెప్పకూడదు, చెబితే డాక్టర్కి చెప్పాలి. బికాజ్ డాక్టర్ ఎక్స్పర్టు. ఏ ఫీల్డ్లో అయితే ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. మన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. తప్పదు కాబట్టి మన ఇంట్లో ఉన్న భార్యకో భర్తకో చెప్తాం ఒక్కరికి, ఎందుకంటే తప్పదు ఏంటి, ఆడికి తీసుకెళ్ళాలి. తప్పదు మన అమ్మకో మన నాన్నకో మన పక్కింటోళ్ళకో మన మన ఊరు వాళ్ళకో మన శ్రేయోభిలాషులకి ఫ్రెండ్స్కి వాళ్ళకి అన్నీ చెప్పాము, ఇంకా అయిపోయాయి. మొత్తం మళ్ళా జ్ఞానమంతా ఇంకా ప్రవచనాల రూపంలో బయటకు వచ్చేస్తాయి. మన ఉన్న తలనొప్పి కాస్త 100 రెట్లు పెరుగుతుంది. కాబట్టి జడ్జిమెంట్స్ మనం మానేయాలి. ఈరోజు మనం ఏం చేయాలి, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి నిర్ణయం? జడ్జిమెంట్లు మానేయాలి. ఆ భిన్నంగా నుంచి క్లాస్కి వచ్చాను సార్, చాలా బాగా చెప్పారు అని మన ఇంకో క్లాస్కి ఫోన్ చేసి చెప్తాడు వేరే ఊరు వాళ్ళకి. సార్ ఉమామేష్ గారు చాలా బాగా చెప్పారు కాబట్టి మీ ఊళ్ళో కూడా క్లాస్ పెట్టించుకోండి. చేయవలసిన పని అది కాదు, ఇంకో ఊరికి ఫోన్ చేసి క్లాస్ గురించి చెప్పడం కాదు. మనం ఇక్కడికి వచ్చాం, ఈరోజు సాయంత్రం వరకు ఉంటాం. ఒక్క పాయింట్ అయినా సరే, ఒక్క పాయింట్ అయినా ఇక్కడ పెట్టుకొని లేదా సెల్ఫోన్లో రాసుకొని, సెల్ఫోన్లు ఉన్నాయి కదా, ఒక వైట్ పేపర్లో రాసుకొని పాటించాలి. ఎంతమంది పాటిస్తారండి? అబ్బో అందరు పాటిస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క పాయింట్ మనం పాటించినా, ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఒక్క పాయింట్ మనం పాటించాలని నిర్ణయం తీసుకున్నా, నిజంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్లకు, ఆరు వచ్చి చెప్పిన వాళ్లకు, ఆరు వచ్చిన వాళ్ళకి అందరికీ జీవితం ధన్యమైందంటే. మనం ఒక్క పాయింట్ కూడా పాటించామండి, ఈరోజు ఒక మాస్టర్ వస్తాడు, రేపు ఇంకొక మాస్టర్ వస్తాడు, వచ్చేవారం ఇంకొక మాస్టర్ వస్తాడు. మొన్న బాలకృష్ణ సినిమా వచ్చింది, ఈరోజు చిరంజీవి సినిమా వచ్చింది, ఎల్లుండి ఇంకొక సినిమా వస్తుంది. మన సినిమాలకు క్లాసులకు తేడా ఏం లేదు కదా, సినిమాలకు క్లాసులకు తేడా ఉండాలి. క్లాస్ అంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం, స్కూల్ అంటే మనం నేర్చుకోవడానికి వెళ్ళాం. నేర్చుకోవడానికి వెళ్ళకుండా స్కూల్కి పోయి లాభం ఎందుకంటే ఆకే మెకానిక్ షాప్లో చేరితే అయిపోయాయి కదా. చిన్నప్పుడు మనం అందరం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, పొద్దున్నే సాయంత్రం వరకు అమ్మ నాన్న చెప్పారనేది స్కూల్కి వెళ్ళేది ఉండేది. ఇంకేం తప్పదు, వేరే దారి లేకపోతే అమ్మ కొడుతుంది.
అలా కాకుండా స్కూల్కి నిజంగా నేర్చుకోవడానికి వెళ్ళి ఉంటే మనము ఫెయిల్ అయ్యే అవసరం ఉండేది కాదు, మార్కుల గురించి టెన్షన్ పడే అవసరం ఉండేది కాదు. అమ్మ కోసమో నాన్న కోసమో వెళ్ళే బదులు అదేదో పాలు పితుక్కోవడానికి వెళ్ళినా మనం 100 గొర్రెలు 100 బర్రెలు సంపాదించిన వాళ్ళం. 20 ఏళ్ళు 30 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం అన్న కదా, కనీసం ఒక మనిషి ఉద్యోగం సంపాదించిన 20 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం పొద్దున సాయంత్రం వరకు. మళ్ళీ ఎగ్జామ్స్ అంటారు, డబ్బులు అంటారు, ప్రిపరేషన్ అంటారు, అదంటే ఆ 20 ఏళ్ళు ఒక వ్యాపారం చేస్తే మనం బిల్గేట్ టోల్గేట్ అయిపోయేవాళ్ళం అలా కదా. ఎందుకు పనికిరాని స్కూల్లో పోవడం, అలాగే పనికిరాకుండా ఊరికి క్లాసులో రావడం ఎందుకంట? ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఒక్క పాయింట్ అయినా మనం డిసైడ్ అవ్వాలి. ఈ పాయింట్ నాకు నచ్చింది, ఇందాక సార్ చెప్పారు నేను ఇంతే నాకు నచ్చింది, నేను ఆల్రెడీ నేను ఇంతేగా జీవిద్దాం అనుకుంటా, నేను నేనుగా జీవిద్దాం అనుకుంటున్నా, కాబట్టి ఈరోజు నుంచి నేను ఇంతే అనేది నేను చదువుతాను, ప్రాక్టీస్ చేస్తాను. సో మనం వెళ్ళే క్లాసులు అన్నీ కూడా మన కోసం, మన మార్చు కోసం, మార్పు కోసం. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చెప్తారంట, చెప్పలు కూడా వచ్చేద్దాం. సీనియర్ 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 మాస్టర్ అంట, గ్రాండ్ గ్రాండ్ మాస్టర్ అంట, ఏ మాస్టర్ అయితే మనకెందుకంట? ఎవడు వచ్చి ఏం చెప్తావు మనకెందుకంట? మనం ఒక్క పాయింట్ ఏమైనా నేర్చుకున్నామా? ఆధ్యాత్మికత అన్నది మనం నేర్చుకోవడం పాటించడం దగ్గర నుంచి మొదలవుతుంది. అదర్వైజ్ ఇలాగే ఇంకో 30 సంవత్సరాలు వెళ్ళండి క్లాసులకి, ఏమీ లాభం లేదు. ఇంకో ఇప్పటికీ నేను ఒక 10,000 పుస్తకాలు చదివింటా, 10,000 పుస్తకాలు చదివినా, 10,000 పుస్తకాలు నిజంగా నేను పాటించి ఉంటే ఇది వచ్చేవన్నే కాదు. పదివేల పుస్తకాలు చదివాను, అవన్నీ పాటించి ఉంటే ఇక్కడికి పొరపాటున వచ్చామని కాదు, ఎక్కడో ఉండేవాళ్ళు, మీరే నా కోసం వచ్చేవాళ్ళు, మీరే నా కోసం అమెరికాకో ఏ ఢిల్లీకో ఎక్కడో సార్ అక్కడ ఉన్నారంట అని మీరే నా దర్శనం కోసం వచ్చేవాళ్ళు. నేను మీకోసం రావడానికి కారణం నేను ఇంత పాటించా, 10,000 పుస్తకాలు చదివి నేను ఇంత పాటించా. ఇంత పాటిస్తేనే ఏ ఊరికి పోయినా ఒక 500 మందో 1,000 మందో 200 మందో 100 మందో వస్తున్నారు, ఇంకా మొత్తం పాటిస్తే. సో ఆధ్యాత్మికత అంటే ఆనందం అంటే పాటించడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పాటించాలి పాటించాలి, కనీసం ఒక్క పాయింట్ అయినా పాటించాలి. ఒక పాయింట్ కూడా మార్పు కోసం ట్రై చేయకుండా ఉంటే మనం ధ్యానలం కాదు. ఊరికే ధ్యానం చేస్తున్నాం, ప్రశాంతత కోసం ధ్యానం చేస్తున్నాం, నిజంగా జ్ఞానిగా మారాలంటే పాటించడం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ పాయింట్ రండి ఇక్కడ. నమస్తే మాస్టర్స్. ఆరాటం లేకపోతే జీవితంలో పోరాటం యొక్క అవసరం సగం లేకుండా పోతుంది. గమనించి చూడండి, ఆరాటం లేకపోతే పోరాటం యొక్క అవసరమే ఉండదండి. ఆరాటం అంటే ఏంటండి, ఎవరికి తెలుసా? కావాలి కావాలి, రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో. నేను రేపు స్టూడెంట్, నేను ఇప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ 1. ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్లో మెడిటేషన్ మొదలుపెట్టాను, 1995లో మెడిటేషన్ పెట్టేటప్పుడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పటికే అప్పటికున్న మైండ్ సెట్ ఏంటంటే టెన్షన్, ఎగ్జామ్స్ అంటే టెన్షన్, అవునా కదా, అందరికీ టెన్షనే. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు టెన్షన్ టెన్షన్గా క్లాస్లోకి వెళ్ళేవాళ్ళు, అదే బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి క్లాస్ క్లాస్లోకో లేకుంటే ఎగ్జామ్ హాల్లోకి ఎలా వెళ్ళాలని తెలుసా? ఎగ్జామ్ హాల్లోకి ఒక సినిమాకి వెళ్ళి అంటే వెళ్ళేవాళ్ళు. ఒక సినిమాకి పోతే మనం టెన్షన్ పడతామా? టికెట్లు దొరికినాయి, బిందాస్ వెళ్ళి హాయిగా కూర్చుంటాం, రిలాక్స్గా కూర్చుంటాం, వేసుకో. అదే ఎగ్జామ్ హాల్కి వెళ్తే అయ్యో ఏమవుతుందో ఏమో, నేను రాసినవి నేను చదువుకున్నవి వస్తాయా రావా, వస్తాయా రావో, వస్తాయో రావో, ఆ వస్తాయో రావో వస్తాయో రావో అనడం వల్ల ఏమవుతుంది? ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల ముందు చదివినా కూడా చాలామంది గుర్తుంటాం మనకి, చాలామంది స్టూడెంట్లు ఉండింటే తెలిసి ఉంటుంది. 5 నిమిషాల ముందు చదివాను కానీ ఎందుకు గుర్తు రావట్లేదబ్బా, ఇక్కడ బుర్ర బ్లాక్ అయిపోయింది. ఆరాటం, టెన్షన్ 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 టెన్షన్, ఈ ఆరాటం వల్ల తెలియకుండానే పోరాడుతూ ఉంటాం. చిన్నది పెద్దది చేసుకుంటూ ఉంటాం, చిన్నది పెద్దది చేసుకుంటూ ఉంటాం. ప్రతి సమస్య కోసం మనం గొడవలు పడడం మొదలుపెడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాయి. పోరాటాలన్నిటికీ ముఖ్య కారణం అహంకారం. పోరాటాలన్నిటికీ మనం వేరే వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్లు చేస్తున్నామంటే నేను కరెక్టు, నేను చాలా కరెక్టు, నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత మంచివాడినో, నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే శాస్త్రం. అంత బాహుబలి అమ్మలే ఇక్కడ ఉండేది, బాహుబలి అమ్మలకు ఏం తక్కువ లేదు ఇక్కడ. మనల్ని చూసి సినిమాలు తయారు చేస్తుంటారు,
నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే శాస్త్రము. దానికోసం మనం పోరాడుతూ ఉంటాం, దాని ప్రకారమే అన్నీ జరగాలి. మనము ఉన్నది బంధాల్లో, మనం ఆఫీస్లో లేము. ఆఫీస్లో అంటే ఒక మేనేజరు, ఒక బాసు, ఒక అది. ఆఫీస్ మనం వెళ్ళేది ఎన్ని గంటలండి? 8 గంటలు అవునా కదా. మిగతా టైం అంతా మనం ఉండేది మనుషుల మధ్యలోనే కదా. మన భార్యకి మన భాష, మన అమ్మకు మన భాష, మనం ఇంకొకరి కింద ఎవరికైనా పనిచేస్తావా? లేదే. మళ్ళీ మిగతా టైంలో ఎందుకు టెన్షన్? సరే ఆఫీస్లో అంటే టెన్షన్ పడ్డాం, అది ఓకే. మిగతా టైం అంతా ఎందుకు టెన్షన్ పడుతుంటాం, ఎందుకు టెన్షన్ పెడుతూ ఉంటాం? ఆరాటం, ఒక చోట నుంచి ఒక చోటికి మనం ఆరాటాన్ని మోసుకుపోతూ ఉంటాం. ఆఫీస్లో ఎవడో ఏదో అన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాలి దాన్ని, ఇక్కడ తీసుకెళ్ళి ఆడ భార్య ఖాళీగా ఉంటుంది, ఫ్రీగా, ఏమన్నా ఏమనదు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నిండుగా ఉండి ఇంటికి వెళ్తూనే భార్య ఏదో పొరపాటున టీలో చక్కెర ఏదో నొప్పేసి ఉంటుంది, ఏ కొట్టుకోంగ అన కదా. భార్య ఏమన్నది కదా, బాస్ అయితే కిందేసి కొడతాడు. మనకు ఫ్రీగా దొరికేది భార్యలు, ఏమైనా అను, ఫ్రీగా దొరికేది ఇంట్లో వాళ్ళు అన కదా. ఏమైనా చేయి, ఫ్రీ ఫ్రీగా అరుచుకోవచ్చు, ఫ్రీగా తిట్టుకోవచ్చు, ఫ్రీగా ఏమైనా చేయొచ్చు. జీవితకాలం మళ్ళీ అన కదా, జీవితకాలం ఏమైనా చేసుకోవచ్చు. ఊళ్ళో ఉన్న చెత్తనంతా ఇంటికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి అంతా అడేసేయాలి. అందుకే ఏం చేయాలి, మనం ఇంటికి వెళ్ళే ముందు నిజంగా జీవితం బాగుపడాలంటే ఎవరైనా సరే ఏం చేయాలంటే ఒక సూత్రం పాటించాలి. పాటిస్తారా? లైఫ్ మారాలి, ముఖ్యంగా బంధాలు మారాలంటే ఏం చేయాలంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగాలి, ఇంటికి డైరెక్ట్గా వెళ్ళకూడదు, ఆగాలి. ఒక 5 నిమిషాలు అలా ఎడైనా కూర్చోవాలి, ఇలా మంచి గుడిలోనో బడిలోనో కూర్చోవాలి, అలా చెట్టు కింద కూర్చోవాలి, మంచి టీ కాఫీ తాగి ఆఫీస్లో నుంచి చెత్తనంతా ఉంటాయి కదా క్లీన్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. లేకుంటే ఇదే చెత్తపూర తీసుకొని వ్యాపారంలో నుంచి ఆఫీస్లో నుంచి తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి, ఎందుకంటే భార్య వెయిట్ చేస్తుంది, భర్త వెయిట్ చేస్తుంది, అమ్మ వెయిట్ చేస్తుంది, వాళ్ళు వెయిట్ చేస్తుంది. పరిగెత్తుకుంటే చెత్తపూరతో వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడ ఉన్న చెత్తనంతా ఆడేసేస్తావు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పక్కన వాళ్ళకి వేస్తారు. భార్యను కొట్టే వాళ్ళకి ఏం చేస్తుంది, కొద్దిసేపు చూస్తుంది, పిల్లోడు కొడతాయి, వేస్తున్నాడు, పిల్లోడు ఫ్రీగా ఉంటాడు కదా. ఈ అత్త మీద కోపం చిన్నప్పుడు ఏదో దుత్త మీద చూపించినట్టు ఏం చేయాలి, ఎక్కడో చూడదు, దింపుకోవాలి కదా పిల్లోడి మీద వేస్తారు. పిల్లోడు ఏం చేస్తాడు, ఆడ ఏదో ఇసురు కొడతాడు, అమ్మ నన్ను కొడుతుందా అని వాడు ఏదో పట్టుకొని వాడికి ఏం చేత కాదు కదా, తీసుకొని ఇసురు కొడతాడు, గాజు గ్లాసు పగిలిపోతుంది. ఆ గాజు గ్లాసు మళ్ళీ తుడుచుకోవాల్సింది మననే, ఆ గ్లాసు గ్లాసు కొనుక్కోవాల్సింది మననే, కొనాల్సింది మళ్ళీ పడితే తుడుచుకోవాల్సింది అమ్మనే. తిరిగి 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 మళ్ళీ మనకే వస్తుంది, మనం ఇసురు కొట్టింది మన సెల్లే, తిరిగి కొనుక్కోవాల్సింది మనమే. చాలామంది, నేను కూడా అప్పుడు చిన్నప్పుడు ఇసురు కొట్టేవాళ్ళు సెల్లు, కొత్తలో సెల్లులు వచ్చిన గొప్ప కొత్తలో అందరూ ఇసురు కొట్టేవాళ్ళు, గుర్తుందో లేదు, మీరు ఇసురు కొట్టారా? నేను కూడా ఇసురు కొట్టా, సెల్లు ఇసురు కొట్టి చివరికి మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు చీ ఎంత తప్పు అయిపోయింది. భార్య మీద కోపం 10,000, ఇప్పుడు 10,000 కాదండి, 50,000 లక్షల రూపాయలకి వచ్చాయి. నేను ఇంకా 10,000 మొబైల్ వాడుతున్నా, భార్య మీద కోపం 50,000 ఇప్పుడు, పిల్లల మీద కోపం 50,000 లక్షల రూపాయలు. సో మన కోపమే మన శత్రువు, చిన్నప్పుడు చదివాం కదా, పాటించామా? పాటించాం, మన కాదు కదా. సో భార్య దగ్గరికి వెళ్ళే ముందు ఆగి వెళ్ళాలి, భర్త దగ్గరికి వెళ్ళే ముందు ఆగి వెళ్ళాలి. ఒక మనిషి దగ్గర నుంచి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే, నిజంగా బంధాలు బాగుండాలంటే, నిజంగా బంధాలు బాగుండాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు, ఒక మనిషి దగ్గర నుంచి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆగాలి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, టీ బ్రేక్. టీ అయినా తాగాలి, మంచి ఇలా చెట్టు కింద కూర్చోవాలి, తొందరపడి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అంత షార్ప్ కాదు, టకా టకా అని తీసాడు ఖాళీ చేసేంత షార్ప్ కాదు, మనమంతా మామూలు మనుషులం అన కదా. ఇక్కడ ఎవరైనా బుద్ధులు అయిపోయిన వాళ్ళు ఉన్నారా? నేనైతే కాలే, ఇంకా మైండ్ టకా టకా మేనేజ్ చేయడానికి రోబోల్లాగా మనం ఇంకా సంపూర్ణ బుద్ధత్వం రాలేదు మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, తొందర ఏమీ లేదు. భర్త దగ్గరికి వెళ్ళడం మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, అమ్మ నుంచి భార్య దగ్గరికి వెళ్తున్నాం, అమ్మ ఏదో తన్నింటుంది తిట్టింటుంది, అమ్మనేమో అనలేము, మనకి అమ్మ అంటే చాలా ప్రేమ, అమ్మే నా దైవం, అమ్మే అది, అమ్మే ఇది. అమ్మ నుంచి భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, అమ్మ ఏదో వేసింటుంది, విషయం వేసింటుంది, నీ భార్య అలాంటిది, నీ భార్య ఇలాంటిది అని ఇక్కడ ఎంత చెత్త చెదరం అంత వేసింటుంది, అదంతా తీసుకోకుని డైరెక్ట్గా భార్య దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే భార్య దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, అమ్మ దగ్గర నుంచి భర్త దగ్గరికి వెళ్ళకూడదు, భర్త దగ్గర నుంచి డైరెక్ట్గా చెత్త చెదరం వేసుకుని వెళ్ళకూడదు. మనం అందరం చేయాల్సిన ఒక మంచి ఇంపార్టెంట్ ఇది, చాలా 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 ఇంపార్టెంట్. చూడడానికి చాలా చాలా చిన్న విషయాల్లో కనబడతాయి ఇవన్నీ కూడా,
ప్రాక్టికల్గా ట్రై చేస్తే చాలా లైఫ్ బాగుపడుతుంది.